రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇవి పెట్టుకోండి. కొందరికి పడుకోగానే నిద్ర రాదు. నిద్ర పట్టినా సడంగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేస్తుంది. అయితే రాత్రి ప్రశాంతంగా పడుకోవాలంటే, ఏ సమస్య లేకుండా నిద్ర పట్టాలంటే కొన్ని చేయాలి. అవెంటో తెలుసుకుందాం. ఒత్తిడితో కూడిన జీవితంలో తగినంత కూడా నిద్రపోవడం చాలా ముఖ్యం. తద్వారా శారీరకంగా మానసికంగా అలసట తగ్గి ఆరోగ్యం కూడా నిలబడుతుంది. కానీ అధిక ఒత్తిడి వల్ల నిద్ర రాకపోవటం వచ్చినా కూడా తరచూ ఎగురుతూనే ఉంటుంది. ఈ సమస్య మనలో చాలా మందికి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిద్రపోతున్నప్పుడు తరచుగా మేల్కొరపడానికి రాహుగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి కొన్ని జ్యోతిష్య వాస్తు నివారణలు పాటించడం అవసరం. ఈ రెమెడీస్ చేయడం ద్వారా మీరు తరచుగా నిద్రకు ఆటంకం కలిగించే సమస్య నుండి బయటపడతారు. కాబట్టి మంచి నిద్ర కోసం జ్యోతిష్య పరిహారాలు ఏమి చేయాలో తెలుసుకుందాం. మీరు అకస్మాత్తుగా నిద్ర నుంచి లేవడం, సమస్యల కారణంగా విశ్రాంతి తీసుకోకపోతే, నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద ఒక ముల్లంగిని ఉంచి మరుసటి రోజు శివలింగానికి సమర్పించి మీ కోరికను తీర్చుకోండి. ఇలా చేయడం వల్ల రాహు దోషాలు తగ్గుతాయి. దీనితో మీరు ప్రతి సమస్య నుండి బయటపడతారు. దేవునికి సమర్పించిన పువ్వును ఉంచండి. నిద్రపోయేటప్పుడు మీ మనస్సు చాలా సమయం చంచలంగా ఉంటుంది. కాబట్టి మీరు పూజించే దేవతలకు సమర్పించిన పువ్వులతో నిద్రించండి. దీనితో దుర్గా సప్తశతి పఠించండి. ఇది మీకు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిద్ర నుంచి ఉలిక్కి పడి లేస్తాడు. మీకు ఇది తరచుగా జరుగుతుంటే, నిద్రపోయే ముందు మీ దిండు లేదా మంచం కింద కత్తి, గోరు వంటి ఏదైనా ఇనుము ఉంచండి. ఇది చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీకు నిద్రపోతున్నప్పుడు లేదా అకస్మాత్తుగా లేచినప్పుడు ప్రతిరోజు నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా చదవండి. ఇది ప్రయోజనం పొందుతుంది. కుండలిలో రాహుగ్రహం బలహీనపడటం వల్ల దానధర్మాలు చేయండి. నిద్ర తరచుగా వస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు కొంచెం బార్లీని మీతో ఉంచుకుని నిద్రపోండి. ఈ మరుసటి రోజు ఉదయం ఈ బార్లీని పావురాలకు తినిపించండి లేదా దానం చేయండి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.